చదవడ అధ్యాయంలో ఐదవ వచనం సహాయం చేస్తాం. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, నిశ్చయం గల ప్రభా, నీకు వందనా సూత్రా చెల్లిస్తున్నాను తండ్రి. కొద్ది నిమిషాలు తండ్రి, నా మాట కాక నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు. సమస్తం అయినా నీ పరిశుద్ధాత్మతో మాట్లాడి సహాయం. ఈ లేఖనాలైనా ప్రతి విడికి నాకు గ్రహించి మనసుని దచ్చిన వాక్యానికి ఆటంకం లేకుండా ప్రతి చీకటి నిద్రాసుకుని నామలు బంధించి ప్రభు సన్నిధి మెండిగా మాకు సహాయం చేయండి. యేసు ప్రభా శుద్ధ నామాలు బట్టి వేడుకున్నాను తండ్రి. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందరు, ఇట్టి వారికి ఎముకొడుగుపై ఉండుము అని తన ఆత్మీయ తండ్రి ప్రియమైన తిమోతికి హితం చేస్తున్నారు, అంటే మంచి ఉపదేశం చేస్తున్నారు. ప్రస్తుతం పైకి భక్తి ఎట్లా ఉంటుందో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పైకి భక్తి కలిగిన వారు గురించి కొద్దిగా తెలుసుకున్నాం. ప్రపంచంలో 99 మంది పైకి భక్తి కలిగిన వారే ఉన్నారు. వాళ్ళ గురించి దైవ గ్రంథంలో ఏమి రాయబడి ఉంది, వాళ్ళ గురించి యేసు ప్రభు ఏమంటున్నాడో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే పైకి భక్తి కలిగిన వారు ఆయనకి ఏదన్నా కొదువైనట్లు చేతులతో సేవింపబడేవాడు కాదని మనం సత్యాన్ని తెలుసుకొని ఆయన ఆరాధించేవాళ్ళు ఎట్లా ఆరాధించాలని దేవుడు వాక్యంలో ఉంది. అది అనేకులకు తెలియట్లా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని అనేకులు తెలియట్లా. అయితే పాత నిబంధనలో కొంతమందిని దేవుడు ప్రశ్నించాడు, చూద్దాం. పైకి భక్తి కలిగిన వారిని చూద్దాం. మన సబ్జెక్ట్ ఏందమ్మా, పైకి భక్తి కలిగిన వారు. అయితే దాని శక్తి అనేది అపొస్తలుల కార్యాల నుంచి విడుదలైంది, అది అనేకులకి తెలియదని మనం గ్రహించాలా. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామా, శక్తి కావాలి కానీ భక్తి కొంచెం మట్టికి. భక్తి కూడా ఉండాలా, ఉండకూడదని కాదు, కానీ ఏంటి భక్తి అంటే చూద్దాం. యెషయా గ్రంథము 1:12 చదవండి. జరుగుతున్నవి పాపులు గుంపు కూడి ఉత్సవం నేను వాత్సజాలంటే దేవుడు సన్నిధిని కనబడుతున్నారు, మంచిదే. దేవుడి సన్నిధి భయభక్తులతో మనం కనబడుతున్నావా అని యెషయా భక్తుడు భక్తుల్ని ప్రశ్నిస్తున్నాడు. నా సన్నిధి కనపడవాలని మీరు వచ్చుచున్నారు, నా ఆవడము తొక్కుటకు మీరు రమ్మను వాడేవాడు. మీ నైవేద్యములు అంటే మీరు తెచ్చే నైవేద్యములు, మీ అర్పణలు వ్యర్థం. హృదయంలో మార్పు లేకుండా దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడికి తిరుగుబాటు చేస్తూ విన్నట్టే ఉంటుంది. కానీ విని తర్వాత బయటికి పోయిన తర్వాత నీ ఇష్టానుసారంగా నీ శరీరం చెప్పినట్టు, నీ కళ్ళు చెప్పినట్టు, నీ హృదయం చెప్పినట్టు నడుచుకుంటూ జీవించటం, అది భక్తి కాదని మనం స్పష్టంగా తెలుసుకోవాలా. నోటికి అడ్డం లేకుండా మాట్లాడేవాడు భక్తి అట్ట ఉంటుందని. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనుక తన హృదయాన్ని మోసపరుచుకుంటు భక్తి కలవాడని అనుకునేడలా వాని భక్తి అర్థము. నువ్వు మాట్లాడే మాట, నీవు ఆ మాట ఎంత శక్తితోనో గ్రహించరా. నీవు దేవుడు రూపంలో నిన్ను చేశాడు, దేవుడు స్వరూపంలోనూ చేయబడ్డావు, దేవుడు కుమారుడు అయ్యావు, ఆయన అంగీకరించిన వల్ల సమస్తం మీద నీకు అధికారం ఉంది. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నీ నోటికి దేవుడు అంత పవర్ ఇచ్చాడు, కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నేను భక్తుడిని అని అనుకోవటము అది నిన్ను నువ్వు మోసం చేసుకోవటం, నన్ను నేను మోసం చేసుకోవటం. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం, పాత నిబంధనలు యెషయా భక్తుడు ఇశ్రాయేల్ ప్రజలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టిస్తుంది, మీ పానార్పములు దాన్ని త్యాకుడి, అమావాస్యమును విశ్రాంతి దినము సమాజ కూటములు జరుగుతున్నవి, పాపులు గుంపు కూడి ఉత్స సమాజమును నేను వత్సజాలను, మీ అమావాస్య ఉత్సవములు నియమము కాలములను నేను నాకు హేయములు, అవి నాకు బాధాకరంగా ఉన్నాయి, నేను సహించలేకపోతున్నాను, ఇసికిపోయాను. ఎందుకయ్యా మీరు, నేను చెప్పిన మాట, నేను మహాపరిశుద్ధుని, నేను చెప్పిన మాట ఒక్కరు కూడా ఆలకించకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ ఈ విధమైన భక్తి చేయొచ్చున నాకు అసహ్యమని, నువ్వు చేయరాని పాపం చేసి నీవు దేవుడి సన్నిధికి ఒక సందా లేకపోతే ఒక కానుకు ఇస్తే సరిపోద్దా. దావీదు అంటాడు, ప్రభా బలులు కోరేవాడు అయితే నేను ఇచ్చేవాడిని, కానీ నువ్వు బలి కోరేవాడు కాదు. విరిగి నలిగిన హృదయం నీకు ఎంతో ఇష్టమైనా, అంటే పాత నిబంధనలోనే దావీదు పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన గ్రహించిన స్వచ్ఛం ఏంటంటే మనం ఆలోచన చేయాలా. ఆయనకి బలి, నువ్వు పాపం చేసి దానికి వెళ్ళ చేస్తే ఉపయోగం ఉంది,
నువ్వు చేసిన పాపముకు, నేను చేసిన పాపముకు, సర్వమానవులు చేసిన పాపము దోషము అన్నీ పాపం ఎరగిన ఆయన ఏమైపోయాడు? పాపంగా మారిపోయాడు. శాపం ఎరగిన ఆయన ఏమైపోయాడు? శాపంగా మారిపోయాడు. ఇవన్నీ కూడా తెలిసి మనం ఇంకా వ్యర్థంగా ఆలోచిస్తున్నావా, మనం నడుస్తున్నావా? ఒక్కసారి మనం గ్రహించి వాటిని నేను సహింప విసికి ఉన్నాను అని స్పష్టంగా తెలియబడుతుంది. మీరు చేతులు చాపినప్పుడు కప్పుకున్నాను, చేసిన వినను నిండి ఉన్నది. మన చేతులతో చాలా పొరపాట్లు మనం ఇంతకుముందు యేసు ప్రభులో లేనప్పుడు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చేయకూడదని యేసు ప్రభు అన్న. ఇంతకుముందు దొంగతనం చేసి ఉండొచ్చు, మనం తెలియక చేసాం. ఇతరులు మనం తీసుకోకూడదని తెలిసి తెలియక మనం చేస్తున్నాం, ఇప్పుడు చేయకూడదు. అట్లాంటివి మనం చేస్తే మనం భక్తులు గలవని అనుకుంటే దేవుడు వినడు, దేవుడు వినడు. ఒకవేళ సమాజంలో, సంఘములో, నీ పాలెంలో, నీ బజార్లో, ఒకవేళ నీ ప్రాంతంలో నువ్వు భక్తి కలిగిన వాడు అని ఏదో రెండు పాటలు పాడి దేవుడి సన్నిధికి వచ్చిపోయినంత మాత్రాన నీకు ఉపయోగం లేదు. దేవుడి వల్ల నీకు ప్రతిఫలము ఏమి జరగదని గ్రహించాలా. మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కడపకుండా వాటిని తొలి కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించండి. తండ్రి లేని వారికి న్యాయం, విధవరాళ్ళకి వాదించండి. ఇది న్యాయము. న్యాయము కోరుతున్నాడు యేసు ప్రభు. గ్రహించాలా. యేసు ప్రభు నీతి న్యాయములు ఆయనకి సింహాసనముకి ఆరాధన. మనం దుర్మార్గులం అండి, మనం దొంగలం అండి, మనం ఎపిచారులం అండి, మనం తాగుబోతులం అండి, మనం ఎందుకు పరికరాని? దేవుడికి అసహ్యమైన ప్రతి కార్యము చేసిన వారము, కానీ దేవుడు తన ఆత్మ చేత, తన వాక్యము చేత, తన రక్తము చేత కడుక్కొని కూడా ఇంకా మనం ఎందుకు దేవుడి మాటకి మనం లోబడుకుంటున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. నీ కేవలము నీ భక్తి వ్యర్థము, అది నిష్ప్రయోజనము, ప్రయోజనము కాదని గ్రహించాలా. దేవుడు శక్తి, నీ హృదయాన్ని మార్చగలిగిన వాడు ఆయన యేసు ప్రభే. యెషయా గ్రంథంలో ఇంకొక మాట కూడా అడుగుతుండు, 29:13 కానీ అది దేవుడు మాటలు ఎన్ని నీ పక్షాన, ఎన్ని వాగ్దానాలు 2 కొరింథీ 1:20 ఎన్నెన్ని వాగ్దానాలు అయినా క్రీస్తునందు అన్నీ అవునన్నట్టుగానే ఉన్నప్పటికీ కూడా, కానీ ఎన్ని మాటలు నువ్వు వింటున్నా, ఎన్ని ప్రోత్సహించే మాటలు, నిన్ను బలపరిచే మాటలు ఎన్ని వింటున్నా, ఒక్కటి కూడా నీ హృదయంలో మాట కనపట్టమలా. ఎందుకంటే ఈ ప్రజల నోటి మాటలతో నా దగ్గరికి వస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు ఎట్లా ఉంది? యేసు ప్రభు కావాల్సింది ఏందమ్మా? నీ నైవేద్యమా? నీ దశం భాగాలా? నీవిచ్చే అర్పణలా? నువ్విచ్చే బియ్యమా? కాదు, ఆయనకు కావాల్సింది అయి కాదు, నీ హృదయం కావాలా. ఆయనకు నివాసం నీ హృదయం కావాలా, నీ కళ్ళు కావాలా, నీ నోరు కావాలా, నీ దేహం కావాలా ఆయనకి. ఆయనకి నువ్వు స్థానం ఇస్తున్నావా? నక్కలకు బొరియలుండి, ఆకాశ పక్షులకి గుడుండి, మనిషి కుమారుడు తలబాచుకోవడానికి తావలేదు అని ప్రభు బాధపడుతున్నాడు. ఈ ప్రజలు తమ నోటి మాటలతో నా ఎద్దకు వచ్చుచున్నారు, కానీ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ తమ హృదయములు నాకు దూరముగా ఉన్నాయి. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి నేర్చుకునే అంట. మానవ విధులను బట్టి నేర్చుకుని, అయ్యగారు, అమ్మగారు, మానవ విధులు బట్టి నేర్చుకున్నాయి. బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఆ మనిషి పక్కకు పోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడటం, అది భక్తి కాదని మనం తెలుసుకోవాలి. దేవుడికి భయపడాలా. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండే వ్యక్తి నీతిమంతుడయ్యాడా? తన దశం భాగం అంతట్లో 10 వంటి ఇస్తున్న వ్యక్తి నీతిమంతుడయ్యాడా? నేను దొంగ వల్లే ఉండలేదయ్యా, వ్యభిచారం వల్లే ఉండలేదయ్యా అన్న వ్యక్తి నీతిమంతుడయ్యాడా? ఎవరు నీతిమంతుడయ్యాడు? పాపినైనా నన్ను కరుణించు. ఆకాశం వైపు కనులెదటానికి చూడటానికి నాకు ధైర్యం చాటలు. అంత మహాదేవుడు, అంతటి మహోన్నతమైన దేవుడు నీలో నివాసం చేయాలని ఆ వ్యక్తి, అతని కంటే ఇతను ఎంతో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. గమనించండి, నీకు అర్థమవుతూనే ఉంటుంది. వాక్యము నీవు గ్రహింపుంటే, నీకు ప్రసంగం వినేటప్పుడే నీకు అర్థమవుతుంటుంది ఎవరు నీతిమంతులు, ఎవరు ఆత్మ సంబంధమైన వారు, ఎవరు శరీర సంబంధమైన వారు. గ్రహించాలా. దశంభాగం ఇచ్చి 100 మందికి చెప్పుకుంటే నీకు ప్రతిఫలం వస్తా? లేదు. ప్రార్థన చేసినా కూడా, నేను చేశానని చెప్పుకున్నా కూడా నీకు ప్రతిఫలం రాదు. ఏది చేసినా ఎవరు చూస్తారని చేయాలి? నువ్వు పరమందు తండ్రి నువ్వు చూడాలా. నువ్వు రహస్యంగా చేసేది ఆయన నీకు విని ప్రతిఫలం, ఏది చేసినా కూడా నీకు ప్రతిఫలం వస్తుంది. ప్రభునందు నీ ప్రయాసము వ్యర్థము. ఆయన నామంలో గిన్నెడు చండిళ్ళిస్తే పోగొట్టుకోరు. వాక్యం పొల్లుస్తున్నా తప్పిపోదు.
ఆయనతో నువ్వు జీవించాలా. ఎందుకంటే నీలో ఉన్న ఊపిరి ఆయన, నీలో ఉన్న జీవము ఆయన, ఈ సమస్తము ఆయనదని సంగతి గ్రహించి నువ్వు ఆయనతో సామాసం చేస్తే అనేకమైన విషయాలు, ఇర్మియా అంటాడు వీళ్ళు కాని వాక్కులు, నువ్వు గ్రహింపలేని సంగతులు నీకు తెలియపరుస్తాను, నాకు మొరపెట్టు అంటాడు. కాబట్టి ఆయనకు మొరపెట్టు, ఆయన నీకు సహాయం చేస్తాడు. అంతే, శారీరకమైన భక్తి కలిగి ఉంటున్నావా అది నిష్ప్రయోజనమని మనం తెలుసుకోవాలి. ఇంకా పాత నిబంధనలో ఒక ఇంకో భక్తి మనకు స్పష్టంగా ఇశ్రాయేల్ ప్రజలు కనపరుస్తారు. చూడండి 58 యెషయా గ్రంథములో 2 వచనం. అనుదినం అంట దేవుడి దగ్గర విచారణ చేస్తారంట. వీరంతా ఎవరు? యాకోబు సంతతి వారండి. అనుదినం కూడా ఉదయం లేవటంతో, మధ్యాహ్నం లేవటంతో, సాయంత్రం అనుదినము కూడా దేవుడి దగ్గర విచారణ. మేము ఎందుకు ఈ విధంగా మొరపెడుతున్నావు ప్రభా? మొరపెడుతుంటే నువ్వు మాట్లాడవేంది, నువ్వు మాకు ప్రత్యుత్తరం ఇయటమేంది, ఈకుండా ఉన్నావేంది అని దేవుడి దగ్గర మొరపెడతారంట. వాళ్ళు విచారణ చేస్తారా? నీతిని అనుసరించి వారైనట్లు అనుదినము వారు నా యొక్క విచారణ చేయు. నా మార్గం తెలుసుకోవాలని ఇచ్చ కనబడతారు, తమకు న్యాయమైన తీర్పు తీర్చవాలని వారు అడుగుదరం. దేవుడు తమకు ప్రత్యక్షము కావాలని ఇచ్చేస్తారు. మేము ఉపవాసం ఉండవుగా, నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణం ఆయాసపరచుకునుగా, నువ్వెందుకు లక్ష్య పెట్టవు? అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు. అది భక్తి మిరాకిల్ అంటే, ఐరన్ లాంటి నా హృదయాన్ని, రైల్వే దిమ్మి లాంటి నా హృదయాన్ని నేను కరిగించి నేను పరిశుద్ధాత్మని నీకు ఇవ్వబోతున్నానని 8వ దినాన దేవుడు పలికి పిలిచి ఇచ్చాడు. గమనించిన ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఉపవాసం ఉన్నప్పుడు కాసేపు టీవీ చూసి కాసేపు ప్రార్థన చేసుకుంటే అది ఉపవాసమా? బయటికి పోయి కాసేపు టీ దాగొచ్చి కాసేపు సిగరెట్ దాగొచ్చి ప్రార్థన చేయటం అది ఉపవాసమా? అది ఉపవాసం కాదు. అరే నేను ఏడే ఉంటాను, మీ కఠిన మీరు చేయండి పనులు అని చెప్పటము ఉపవాసమా? అది ఉపవాసం కాదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అటువంటి ఆయాసపరచుకుంటాడు. మేమెందుకు మా ప్రాణాలు ఆయాసపరచుకున్నావు, నువ్వెందుకు వినవు అంటే, నీ ఉపవాసం ఉండి చేస్తూ అది దేవుడికి హితము కాదని మనము గ్రహించలేము. ఎవరు చేస్తున్నారు? 1 వచనంలో తాళకపూర్వం ఊదినట్లు ఎలుగెత్తి వారికి బిగ్గరగా కేకరవేము. వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియమును. యాకోబు ఇంటి వారికి అది ఎవరండి? వీళ్ళు దేవుడు బిడ్డలండి. యాకోబు ఎవరు? అబ్రహాము మానవుడు, నీతిమంతుడు సంతతి వారు. వీళ్ళు దేవుడు బిడ్డలు, కానీ దేవుడికి ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నాడు యెషయా భక్తి ద్వారా. మన భక్తి ఎట్లా ఉండదు? అది ఉపవాసం కాదని, అది భక్తి కాదని, నీ హృదయము నీవు ఎక్కడున్నావో, నీ హృదయం ఎక్కడ అక్కడే ఉండితే అది భక్తి. నీవు సన్నిధిలో కూర్చున్నావు మంచిదే, నీ హృదయం సన్నిధిలో ఉందని, నీ హృదయం నీలో ఉండదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? రెప్పపాటున ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. ఒక్క రెప్పపాటున అతి వేగంగా ప్రయాణం చేయగలిగేది మానవుడి యొక్క హృదయం. అది కాదు, మన ఆలోచనలో ఆయన ఉన్నాడా, ఆయన మాటలు వింటున్నావు, గ్రహించాలా? కాబట్టి దేవుని వింటి వారి గురించి ప్రశ్నిస్తున్నాడు, కానీ దేవుణ్ణి ఎరగని వారి గురించి దేవుడు ఎప్పుడు కూడా ప్రశ్నించట్లేదని మనం తెలుసుకోవాల్సిన కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. అయితే యేసు ప్రభు శాస్త్రులు పరిశీలు వీరి భక్తి మరి ఓహో ఎంత చక్కగా ఉంటుందంటే అది ఊహించలేమన్నమాట. వీళ్ళ భక్తిని గురించి యేసు ప్రభు ప్రశ్నించాడు. ఆయన తన నోటితో చెప్తున్నాడు. 23 అధ్యాయము మత్తయి వార్త 23 వచనం చదవండి. అయ్యో యేషదారులైన శాస్త్రులారా, పరిశీలారా, పుదీనాలను సోపులోను జీలకర్రలోను ఎంత చక్కగా ఇస్తున్నారండి. ఏమండి ఇది చూసుకొని ఇప్పుడున్న సహోదరి పొరపాటున కాస్త కొబ్బరి నూనె, కాస్త సబ్బు ఒకటి, ఏది రూపాయల సబ్బు ఒకటి, కసిన తిరగమాత గింజలు, కసిన కూరగాయలు, కసిన పాలు, కసిన బియ్యం అన్నిట్లో ఇవ్వాలి కదా దేవుడికి, నిస్తారక మళ్ళీ కనపడరు. మంచిది, అది కూడా ఇవ్వద్దని నేను అంటలేదు, కానీ అది కూడా భక్తే. కానీ దేవుడిలో ఉన్న ప్రధానమైన ఆజ్ఞని మనము గై కొనుక్కొని విడిచిపెడుతున్నామని మనం దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అయ్యో వేషధారులని శాస్త్రులారా, పరిశీలారా, పుదీనాలను సోపులను జీలకర్రలోను పదే వంతు చెల్లించు. ధర్మశాస్త్రములను ప్రధానమైన విషయమును అనగా
అదండి ఎక్కడైనా సెటిల్ మన అట్లా న్యాయం అండి. దేవుడికి ఏం కావాలా? నీతి న్యాయములానికి. మనం సంఘములైనా ఇంట్లో అయినా పనిచేసే కాడైనా ఎక్కడన్నా సరే మనం ఏం చేయాలా? న్యాయమును అనుసరించాలా. ఒక సందర్భంలో దావీదుకు కలిగింది మొత్తము శత్రువులు కొళ్ళ కొట్టుకుని వెళ్ళిపోయారు. దావీదుని బండలు తీసుకుని కొట్టడానికి ఆయన పక్కన ఉన్న వాళ్ళే ఇద్దరు తిరిగారు. ఆ సందర్భంలో దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువా ఎఫోదు ధరించుకొని నేను ఆ సైన్యమును తరిమితే నువ్వు నాకు పట్టిస్తావని అడిగాడు. ఎల్లో పట్టిస్తా అన్నాడు. వెళ్ళాడు దేవుడు దయతోటి అతను పోగొట్టుకున్న దానికన్నా కూడా రెంటిప్పు తీసుకొని వచ్చాడు. మంచిది. ఈ బయలుదేరినప్పుడు 600 మంది బయలుదేరుతున్నారు. 600 మంది ఒక 200 మంది ఆ రేవు దగ్గర దాటలేక ఆగిపోయారు. ఈ 400 మందితో దేవుడు విజయం అనుగ్రహించిన తర్వాత వచ్చిన తర్వాత ఈ 400 మంది అంటారు, అయ్యా వీళ్ళు మనతో పాటు రాలేదు కాబట్టి మనం సంపాదించుకున్న వాటిని వీళ్ళకి వాటా అయ్యకూడదు, వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లకాయని వరకు ఇస్తే చాలు. అది అటు కూరిద్ది సామాను దగ్గర ఉన్నవాడికి ఎంత కూలు, యుద్ధానికి పోయిన వారి దగ్గర కూడా. నేటికి అది న్యాయముగా ఇస్రాయిల్లో ఉన్నదట్టుగా మనకి ఏటి సమయాల గ్రంథంలో 30:31 మనకి కనపడుతుంది. అర్థం చేసుకోండి. అంటే దేవుడికి న్యాయం అనేది చాలా అవసరమని మనము గ్రహించాల. న్యాయముగా నడుచుకుంటూ కనికిరము, అర్థమేనమ్మా? రెండోది ఏంది? కనికిరము. కనికిరం అనేది చాలా అవసరం. ఎన్ని తప్పులు చేసినా మన ప్రభు మనల్ని క్షమించడా లేదా? ఎన్ని చేసామండి అబ్బా అసలు అసలు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి దానికి మనం విరుద్ధంగా నడిచిన వారమే. కానీ దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనం ఇతరులను మనం ఏం చేయాలి? మనము క్షమించటమే. పేతుడితో అంటున్నాడు యేసు ప్రభు, నా తోటి సహోదరుడు నా పట్ల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలా? 7 సార్లు వరకు సరిపోద్దా అంటే నువ్వు 77 సార్లు అన్నాడు. ఒకవేళ తోటి సహోదరుడైనా ఇంట్లో అయినా సరే మనం ఏం చేయాలా? క్షమించుకోవాలా. అది కనికిరం. అంటే ఆయన కనికిరం కలిగిన వాడు కాబట్టి ఈ కనికిరం అనేది మనకు చాలా అవసరం. వెళ్దాం పంట చేలో పోయి వాళ్ళు వెళ్తున్నారు, ఆకలైంది, వెన్నులు తుంచి తిన్నారనుకో శిష్యులు. ఈ పరిశీలు ఏమంటారండి? ఏమయ్యా నీ యోహాను శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉంటారు, నీ శిష్యులు ఎందుకు పొద్దుగురు తినే పనిలో ఉన్నారు? విశ్రాంతి దినాన చేయకూడని పని చేస్తున్నారు. అంటే విశ్రాంతి దినాన ఎన్నులు తినకూడదనమాట, ఏమి తినకూడదనమాట. అది వాళ్ళ ఆచారం. పైకి భక్తి, అమ్మో ఈరోజు ఉపవాసం, ఏమి తాగు, మంచిలు కూడా తాగకూడదు. మంచిదే. కానీ ప్రభు ఏమంటాడంటే దావీదు తన సైన్యము కూడా దేవుడు సముఖముగా ఉన్న రొట్టెలు యాజకులే తప్ప మరి ఎవరు తినగోని రొట్టెలు తిన్నారు కదా, దేవుడు కనికరేనే కోరుతాడు గుర్తుపెట్టుకోండి అని చెప్పి వాళ్ళ నోళ్ళు మూయిస్తాడు. తర్వాత విశ్వాసము కనపరచగా విడిచిపెట్టిరి. అంటే ఎన్ని శ్రమలు, ఇందాక భక్తుడు ఏమన్నాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును యెహోవా నామానికి స్తోత్రం. నిన్ను నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను వదిలిపెడతాడా? కొంచెం శ్రమ రావడంతో నువ్వు ఏం చేస్తావు? అసలు దేవుడు ఉంటే నాకెందుకు వచ్చింది అని ప్రశ్నిస్తావు. లేదు సహోదరా సహోదరి, దేవుడు ఉన్నాడు కానీ శ్రమలు రావని దేవుడు చెప్పాడా? విశ్వాసం ఎందుకు? విశ్వాసము భ్రష్టత్వం. విశ్వాసం నిన్ను పూర్తిగా భ్రష్టత్వంలోకి దించి వేస్తని. అవిశ్వాసమే పాపం. దేవుడు నమ్మకపోవటమే పాపం. దేవుడు నమ్మిన వారు అద్భుత కార్యాలు పొందుకున్నారు. ఆయన వస్త్ర పచ్చింగు ముట్టుకుంటే నాకు వస్తుంది. బా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బా ఇస్రాయిల్లో నీ ఇంత విశ్వాసం నేను చూడలా. భక్తుడు పలుకుతున్నా, నేనేం చేయకూరుతున్నావు నీకోను, ఇప్పుడే నువ్వు నాకు చూపు ఇస్తున్నావు ప్రభా, నేను పుట్టుగుడ్డివాడే పలికాడు, నీ నమ్మిక చూపని నీకు జరుగునుగాక. అంతే ఆయన తన విశ్వాసము తనకి చూపు తీసుకొచ్చింది. ఎన్ని కార్యాలు జరిగినా విశ్వాసం ద్వారానే జరిగినాయి. కనుక విశ్వాసం అనేది విడిచిపెట్టి వాటిని మానక వీటిని కూడా చేయాలి. అంటే మీరు పుదీనా దశంభాగాలు జీలకర్రలు ఇస్తూ వీటిని కూడా ఏంటిని కనపరచాలా? ఏంటి కనపరచాలా? న్యాయాన్ని కనపరచాలా, కనికరాన్ని కనపరచాలా, తర్వాత విశ్వాసాన్ని కూడా కనపరచాలా. ఎటువంటి పరిస్థితులు కూడా నీ దేవుడు నిన్ను నన్ను విడవను విడబాయును అన్న సంగతి గ్రహించి ఆయన న్యాయమనే కోరుతాడు, బలిని కోరేవాడు కాదు. ఎందుకంటే బలి కోరేది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కాదు. బలిని కోరేది పాత నిబంధనలో. అందుకని మానవుడు పరిపూర్ణుడు కాలేకపోయాడని, ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు నీతిమంతుడు కాలేకపోతున్నారని ప్రభు ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చి మానవుల కొరకు ఆయన
సంపూర్ణ బలి అర్పించడం, ఒకేసారి అర్పించాడు. ఆయన ఆ బలి అర్పించడం కాబట్టి మనం ఇంకా పాట మాటకి బలులు అర్పించాల్సిన అవసరము లేదు. సత్యాన్ని తెలుసుకొని అందుకని ఇంకో పాట, హంతులైన మార్గదర్శులారా అంటే వారు గుడ్డితనము కలిగి ఉన్నారు, వాక్య గ్రహింపు లేకున్నారు, దోమల వడిగట్టి వంటనే మింగువారా. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతుంది. దోమ అంటే అరే మంచినీళ్ళు దోమ పడిందిరా, దాన్ని గుడ్డలో కట్టి సాగుతారు, పక్కకు పోయిన తర్వాత వంటిని మింగుతారంట. అంటే వంటి వాళ్ళకట్ట అర్థం చేసుకోండి. ఇట్లా మీరు వేషధారులుగా ఉంటారా? అట్లా ఉండకూడదు. అయ్యో వేషధారులని శాస్త్రులారా పరిశీలారా, గిన్నెయు పళ్ళెము చేదురు, అది చేంద్రము జిడ్డుతో నిండి ఉన్నది, అది ఉండకూడదు. యేసు ప్రభు ఉండాల్సిన స్థలంలో అజితేంద్రాలు జిడ్డు ఉండకూడదు. బజారు బొచ్చి స్నానం చేయటం, రోజు ఇళ్ళు బొచ్చులు మంచాలు, ఎవరైనా చచ్చిపోతే కడుక్కోవటం, అవన్నీ పాత నిబంధనలు అయ్యి మంచిది. కాబట్టి అర్థం చేసుకొని నీ హృదయాన్ని కడుక్కో, అది దేవుడు అడుగుతుంది, అది భక్తి. కాబట్టి హృదయాన్ని కడుక్కోకుండా అది చేంద్రము జిడ్డు కలిగి ఉండి భక్తి కలిగి ఉన్నామని చెప్పుకుంటే ఉపయోగం లేదని మనం గ్రహించాలి. ఇంకొక మాట కూడా ప్రభు మనల్ని ప్రశ్నించాల్చాలి. కొలసి పత్రికలు చూడండి దయచేసి, దేవుని బిడ్డలారా, కొలసి పత్రిక 2:20 మనుషుల ఆజ్ఞలు పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుక చేత నశించిపోను. అర్థమైందా? లోకములో మూలపాఠాలు ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతుంది. మనము లోకంలో నుంచే వచ్చాము, మనము లోక సంబంధులమే, కానీ యేసు ప్రభు చీకటిలోంచి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులకి, యేసు ప్రభును నమ్ముకున్నావు కాబట్టి, యేసు ప్రభు నీ శాపం పాపం తీసివేశాడు కాబట్టి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటానికే ఆయన అనుసరించు, ఆయన్ని సేవించు, ఆయనతో నడువు, సకలము ఆశీర్వాదము దేవుడు నీకు నాకు ఇస్తాడు. లోకములో మూలపాఠముల తట్టు మరలా మనం వాటి విషయంలో ఏం చేయాలా? మృతి పొందిన వారిగా ఉండాలా. యేసు ప్రభు సిలువలో మూలపాఠాలు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? రోమపత్రిక 7:4 అక్కడ రాయబడి చూడండి, ఆ ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు సిలువలో కొట్టివేశాడని మనము గ్రహించాలి. ఫలించినట్టు క్రీస్తు చేరుటికి అది అర్థమైందా? ధర్మశాస్త్ర విషయంలో మనము మృతులమైతిమి, ఇక్కడ కూడా అదే అంటున్నాడు. నా సహోదరులారా, ఈ లోకములో చాలా చక్కగా పౌలు గారు, మీరు క్రీస్తుతోటి లోకము యొక్క మూలపాఠముల విషయంలో మృతి పొందిన వారై లోకములో బ్రతుకుతున్నట్లండి, మనుషులు ఆజ్ఞలు పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు లోబడనేలా అవన్నీ వాడుకు చొప్పున నశించిపోవును. అవి అన్ని వాడుకుంటారు మంచిదే. అసలు యేసు ప్రభు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఇస్రాయిలు ఒక్క ఎద్దు కానీ గాడిద కానీ ఆ పర్వతం తగిలితే చంపేయమన్నాడు. అంత కఠినమైన ఆజ్ఞలో ఉన్న ఆ ఆజ్ఞని సడలించి దేవుడే వచ్చి నీలో ఉంటానని ఇప్పుడు అంటుంటే మరలా మనం వెనకటి అన్ని మళ్ళీ తీసుకొచ్చుకొని మరి వాటిని మనం ఆచరించడం ఎంత మాత్రం ధర్మంగా ఉంటుందని మనం ఆలోచించాలి. కాబట్టి యేసు ప్రభు మన కోసం అన్నీ కూడా ఆయన అనుభవించాడు, ఆయన సహించాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలా? ఆ మూలపాఠముల తట్లు మనము మృతి పొందిన వారిగా ఉండాలి. నువ్వు క్రీస్తు సంబంధమని గ్రహించి యేసు ప్రభు నిన్ను తన కుమారుడుగా అబ్రహాము ఆశీర్వాదాలకి వారసుడుగా చేశాడని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకా పౌలు గారు స్పష్టంగా గలతి 4:9 బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా నీవు దేవుడి దగ్గరికి వచ్చావు, అన్ని విడిచిపెట్టి వచ్చావు, ఏదో సమస్య బాధ వచ్చావు, ఆయన్ని విశ్వసించావు, మంచావు, కానీ మరలా నువ్వు వెనకటివన్నీ అబ్రహామునికి దేవుడు ఏం చెప్పాడు? నీ దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, నీ బంధువులను వదిలిపెట్టమన్నాడు, యెహోవా చెప్పినట్టు చేశాడా లేదా? ఆయన పిల్లకాయలమైన మనం కూడా ఎందుకు ఇంకా మళ్ళా వెనకటివన్నీ
ఇంకా వెనకటిల పద్ధతులు, ఇదేదో బాగలేదే, చాలా ఇబ్బందికరంగా ఉందని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు నీకోసం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడలేదా? ఆయన ఐశ్వర్యం అంతా కూడా విడిచిపెట్టాలేదా? తన ప్రాణం అంతా కూడా విడిచిపెట్టాడలేదా? ఆయన ఎప్పుడు నీతో నీలో ఉండి నిన్ను ఆదరించడానికి ఎన్నడూ విడవను, విడబాకుండా ఆయన ఆదరణకర్తని భూమి మీదకి పంపించాడు. నువ్వు ఆయన కోసం ఈ చిన్న చిన్న వాటిని వదులుకోలేవా? అర్థం చేసుకో, అవి పెద్దగా మనకు అవసరమైనవి కూడా కావు, ఆ మూల పాఠములు. కాబట్టి ఇంకా అయినా సరే మరి పౌలు గారు ఎంత బాధపడుతున్నాడు, ఆయన కూడా ఇటువంటి వాటిని చాలా చక్కగా ఆచరించిన వాడే. కానీ ఇప్పుడు ప్రభువుని విశ్వసించిన తర్వాత క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం వ్యక్తి నీతిమంతుడైతే ఆ ప్రకారం క్రీస్తు సిలువ వేయటం వ్యర్థమే కదా అని ఎరిగాడు. ఎందుకు యేసుప్రభు సిలువేయబడ్డాడు? మన పాపము నుంచి, మన శాపము నుంచి విమోచించి ఆయన నిశ్చిత్వంలోకి మనకు ద్వారం తెరవడానికి మనం గ్రహించాలా. మరి ప్రియమైన దేవుడి కుమారుడు, ఆ దేవుడి కుమార్తె, ఈ రాత్రి కాలంలో మనము తెలుసుకొని ఆయన శక్తిని ఆశ్రయించే వారిగా ఉంటూ మనం ఇంకా ప్రభులు ముందు సాగిపోదాం. దేవుడు చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన గాక. కొంచెం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నిశ్చయంగా ప్రభావానికి ఉందన సూత్ర చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడు దాకా నాయన శరీర సంబంధమైన భక్తి గురించి మేము విన్నాం ప్రభా. నీ బిడ్డలు విన్నారు తండ్రి, ఇంకా టీవీ ద్వారా ఎందరో విన్నారు ప్రభా. అయితే శరీర సంబంధమైన భక్తి కొంచెం మట్టుకే ప్రయోజనం నా ప్రభా. అయా ఆత్మ సంబంధమైన భక్తి తండ్రి ఇప్పుడు జీవ విషయంలో, రాబో జీవ విషయంలో ఎంతో ప్రయోజనకరమైందండి. లేఖలో రాయబడింది ప్రభా, మేము ఆత్మ సంబంధమైన భక్తి కలిగి ఉండాలంటే నీ పరిశుద్ధాత్మ శక్తి మా సంఘం మీద, మా బిడ్డల మీద నువ్వు సమృద్ధిగా అనుగ్రహిస్తావు ప్రభా. అయా ఆ విధంగా నీ ఆత్మచేత నడిపించబడే బిడ్డగా మమ్మల్ని స్థిరపరిచి నువ్వే సహాయం చేయండి. ప్రతి వారు కూడా ఆత్మ సంబంధమైన భక్తి కలిగి ఉండడానికి నువ్వే సహాయం చేయండి. శరీర సంబంధమైన భక్తి విడిచిపెట్టి తండి, నీవు నీ ఆత్మ మా ఆత్మ ఏకాత్మయ్య ఉండి జీవించే భాగ్యని ప్రతి ఒక్క బిడికి మాకు దయచేసి సహాయం చేయి ప్రభా. నీతో సమాసం చేసినప్పుడు నీ రూపం మాకు వస్తుంది నాయన, నీ గుణగణాలు మాకు వస్తాయి ప్రభా. మా స్వభావం మంచిది కాదు నాయన తండ్రి. అయ్యా నువ్వే జ్ఞాపకం చేసుకున్నాను, వినబడ్డ వాక్యం ప్రతి బిడ హృదయంలో స్థిరంగా నిలిచి ఫలించిద్దరు సహాయం చేయండి. టీవీ ద్వారా అందరైతే చూస్తున్నారు తండ్రి, బలహీనతో ఉన్న వారికి తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి భూలోకమంతా నీ కృపతో నిండి ఉంది, భూలోకమంతా నీ మహిమతో నిండి ఉంది. నాతో పాటు ఎవరైతే ఏకభవిస్తున్నారు తండ్రి వాళ్ళని ఇప్పుడే యేసునామంలో స్వస్థపరి సహాయం చేయండి. ప్రతి బలహీనతను యేసునామంలో స్వస్థపరి సహాయం చేయండి. ప్రతి నేను రుగ్మతనైతండి, ప్రతి వ్యాధి మీద నువ్వు అధికారము కలిగిన వాడు ప్రభా తండ్రి. అన్నిటి చేయగల శక్తి నీకొక్కరికే ఉంది ప్రభా. అయ్యా శాంతి సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించి నీ సహాయం చేయి ప్రభా. కుటుంబంలో నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించి నీ సహాయం చేయి ప్రభా. అట్లాగే తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ జీవంతో నింపి నీ శక్తి పొందుకొని ప్రభా నీలో వద్దిల్లే బిడ్డగాను స్థిరపరిచి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి.